1981వ సంవత్సరంలో అర్చనా స్కూల్ ప్రారంభించిన కొత్తలో రామకృష్ణ గారు అని ఎస్బీఐలో అకౌంటెంట్గా పనిచేసేవారు. వారు వారి పిల్లలిద్దరిని తీసుకొని వచ్చి అర్చనా స్కూల్లో ఫౌండేషన్ స్టూడెంట్స్గా చేర్పించారు. అమ్మాయి పేరు వాణి, అబ్బాయి పేరు రాఘవేంద్ర కుమార్. ఇద్దరు 1981 నుంచి 1984 వరకు స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవటం వల్ల వెళ్ళిపోయారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎక్కడ వెళ్ళారో తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. కానీ 2023 సంవత్సరంలో మా అబ్బాయి సుభాష్ చంద్ర గౌతమ్ లండన్లో ఏదో ఒక పూజా కార్యక్రమంలో ఒకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం మాట్లాడుకుంటూ, మీదే ఊరు అంటే మాది గిద్దలూరు అని మా అబ్బాయి చెప్పటంతో, ఓ గిద్దలూరా, నేను గిద్దలూరు స్కూల్లో చదువుకున్నాను, అర్చనా స్కూల్లో. ప్రభాకర్ శాస్త్రి గారు మా ప్రిన్సిపాల్, బాగున్నారా? ఆయన నాకు చిన్నప్పుడు నేర్పినటువంటి మంత్రపుష్పం ఇప్పటికీ గుర్తుంది, అట్లాగే శ్రీశ్రీ పద్యాలు కూడా ఇప్పటికీ నేను చెప్పగలను అంటూ పరిచయం చేసుకొని, చాలాసేపు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత నాకు కూడా ఒక మెసేజ్ పెట్టాడు, మీరు వస్తున్నారట కదా త్వరలో, కలుస్తాను తప్పకుండా అని. సో మేము కూడా జూన్ 2023 ఇక్కడికి రావడం జరిగింది లండన్కి. సో నిన్న అదే పనిగా వాళ్ళ అమ్మగారిని, భార్య, పిల్లల్ని పిలుచుకొని వచ్చాడు రాఘవేంద్ర కుమార్. చాలా సంతోషమైంది వాళ్ళని చూడంగానే. మరి రాఘవేంద్ర అమ్మగారు అయితే చాలా సంతోషంగా ఎంతోసేపు గిద్దలూరులో స్కూల్ గురించి, వాళ్ళ పాపిల్లల చిన్నప్పటి విషయాల గురించి చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ చాలా ఇదిగా గడిపారు. దాదాపు 2-3 గంటలు కొంతసేపు క్రికెట్ ఆడుకున్నారు. ఇలా ఆనందంగా గడిచిన తర్వాత వాళ్ళ పిల్లల గురించి చెప్తూ రాఘవేంద్ర కుమారు, మా అమ్మాయి మెడికల్ సీట్ సంపాదించిందండి, ఇక్కడ 10th వరకు ఇండియాలోనే చదువుకుంది, ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా ఇండియా వెళ్తే ఈ 2 ఏళ్ళు నాకు ఇంట్లో వంట చేసి పెట్టు, ఆ అమ్మాయి వెళ్ళి చదువుకొని మెడికల్ సీట్ సంపాదించుకుంది, ఇప్పుడు మెడికల్ సెకండ్ ఇయర్ చేస్తుంది, ఇప్పటికి కూడా పాప ఇంటి నుంచి తనకు కావాల్సిన ఫుడ్ తీసుకెళ్తుంది కానీ బయట ఎక్కడ తినటం కానీ ఇది చేయదు, నెలకు 20 పౌండ్లు నేను ఆమెకు పాకెట్ మనీకి ఇచ్చినా కానీ చాలా మినిమంగా ఖర్చు పెట్టుకొని మిగిలించుకుంటుంది. ఇలాంటి గొప్ప సంస్కృతి సంస్కారం నేర్పినటువంటి అర్చనా స్కూల్కి మేము ఎప్పుడూ ధన్యవాదాలు తెలుపుకోవాలి. మేమైతే ఏ సంస్కృతి సంస్కారం అర్చనా స్కూల్ నుంచి నేర్చుకున్నామో అది మా పిల్లలకి ఇచ్చాము. మా అబ్బాయి కూడా ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చాడు, ఇక్కడ హోమ్ స్కూలింగ్లో చదువుకుంటున్నాడు. చాలా అద్భుతమైనటువంటి స్కూల్లో మాకు అవకాశం దొరికింది అంటూ చాలాసేపు వాళ్ళ అమ్మగారు, రాఘవేంద్ర ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ చాలా కాలం, దగ్గర ఒక 3-4 అవర్స్ అందరం కలిసి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థులు బాగుపడి వాళ్ళ పిల్లలు కూడా అద్భుతంగా పైకొచ్చి బాగున్నారంటే ఆ స్కూలు పెట్టిన వాళ్ళకి, ఆ స్కూల్లో బోధించిన వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లాగే రాఘవేంద్ర వాళ్ళ అమ్మగారు స్కూల్లో అప్పుడు పనిచేస్తున్నటువంటి గాయత్రి టీచర్ని గురించి కూడా చాలాసేపు అడిగారు. అలా ప్రతి టీచర్ను గుర్తుపెట్టుకొని ప్రతి సంస్థను మనసులో పెట్టుకునేటువంటి విద్యార్థులు దొరకటం అనేది అర్చనా స్కూల్ కూడా ఒక యోగం అని చెప్పాలి. ఆ తర్వాత వాణి నంబర్ కూడా ఇచ్చారు. వాణి హైదరాబాద్లో ఒక స్కూల్లో పనిచేస్తుంది. ఆమెకు కూడా ఫోన్ చేస్తే తను కూడా చాలా సంతోషంగా మాట్లాడింది. పిల్లలందరూ సంతోషంగా ఎక్కడున్నా ఆనందంగా ఉంటే ఆ పాఠశాల వ్యవస్థాపకులకు, పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఎంతో ఆనందం. Wish you all the best.